స్టోరీ చదివిన తర్వాత నాకు మ్యాక్ అయింది, నేను ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను, నేను వంకలు పెట్టుకుంటున్నాను అని ధారణ కలిగి తర్వాత సెక్యూరిటీ గార్డ్గా శివన్ టెంపుల్లో ఒక సంవత్సరం చేసేది. గ్రేట్. మా సమితికి వేసేవారు, ఒక సంవత్సరం సెక్యూరిటీ గార్డ్గా నెలకు ఒకసారి వెళ్ళి చేసి సేవ చేశాను. సేవ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అమ్మో మన దగ్గర డబ్బులుంటే సేవ చేసి డబ్బులు ధన రూపంలో సేవ చేయడం కాదు గొప్ప, నిజమైన సేవా తత్పరులు ఎవరు అంటే సర్వీస్ సర్వీస్ టు ఉమెన్ ఇస్ సర్వీస్ టు గాడ్. ప్రేరణతో కానీ ఇంకా నేను పరిపక్వత చెందలేదు, ఇంకా చెయ్యాలి. కానీ విమర్శలు కూడా ఎవరైనా చైమయము కుదరలేదు అనుకుంటే వాళ్ళకి వాళ్ళు తప్పుగా నిర్ణయించుకోవడమే తప్ప వంక తప్ప సేవకి ఎటువంటి పరిస్థితుల్లో సబ్స్టిట్యూట్ లేదు సార్. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ధనమూలం మెదన జగత్తు కాబట్టి ధనంతో చేసే సాయమే నిజమైన సాయం అనుకుంటారు, అన్నదానం అనోటి ఏమో అనుకుంటారు. కానీ సేవాధనం అన్నది చాలా గొప్పది అని మీరు చాలా బాగా చెప్పారు. ఇది ఈ భావన అందరిలో రావాలి. అసలు మన మందిరాలకి వెళ్ళేది ఈ ఉద్దేశమే అని మీరు చాలా బాగా చెప్పారు సార్. అయితే ఒక జీవితానికి కేవలం స్పిరిచువాలిటీ ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని మనం ఇంటి బాధ్యతలన్నీ వదులుకునే కరెక్ట్ అంటారు. అది చాలా వరకు తప్పండి, భగవంతుడు చెప్పారు, ఉపనిషత్తులు కూడా చెప్పారు. కానీ ఏంటంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు సార్. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించినప్పుడు అతను చేసింది తప్పు అనలేమండి. మనం మన వృత్తిలో చూస్తున్నాం సార్, ఈవేళ సమాజంలో అవతలి వ్యక్తి ఓన్లీ సేవకే వెళ్ళాడు అన్నీ మానేసి అంటే అతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటో తెలియదు, అతని జీవన విధానం ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితిలో అతను వెళ్ళిన దాన్ని మనం కామెంట్ చేయడానికి అధికారం లేదు. వ్యక్తి వ్యక్తికి పరిస్థితులు మారుతాయి, వ్యక్తి వ్యక్తికి సిచ్యువేషన్స్ మారుతాయి, వ్యక్తి వ్యక్తి ఆర్థిక సంస్థలు ఎలా ఉందో తెలియదు. సో ఫస్ట్ ఏంటంటే రోటీ కపడా మకాన్ అలా అంటారు, తను బతకడానికి తన కుటుంబాన్ని బతకడానికి ఏదో ప్రేరణగా వృత్తో ప్రభుత్వం చేసుకుని జీవనోపాధి చేసుకుని వీడున్నంతలో స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో దిగితే ఇంత గెలిచి రెచ్చగెలిచినట్టు అవుతుంది. ఆ విధంగా ఈ విధంగా సోషల్గా టోటల్లీ డెడికేట్ అయిన వాళ్ళు ఉన్నారు, తప్పులేదు. కానీ మనం విమర్శించడానికి అధికారం లేదు, వాళ్ళు ఏ పొజిషన్లో చేశారని తెలియదు. కానీ మనం సొంత డెసిషన్ తీసుకోవడం తప్పని నా ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు మీరు అనేక అనేక ప్రాంతాలకు మీరు పిలిగ్రిమేజ్ సెంటర్స్కి వెళ్ళారు. మీరు ఈ వెళ్ళినప్పుడు దీని వెనకాల మీరు ఏ దృక్పథాన్ని అంటే మీలో ఉన్నటువంటి స్పిరిచువల్ భావనల యొక్క ఫలితంగా మీరు అక్కడ ఏ రకంగా ప్రేరణ తీసుకుందామని చెప్పి వెళ్ళారు, దాన్ని ఎలా ఇతరులకి కన్వే చేస్తారు? ఇప్పుడు దేవాలయం వెళ్ళడం మీ ఇష్టం, మీ ఇష్టం, దీనివల్ల ఎవరికి ఒరిగింది ఏం లేదు. కానీ నేను మీరు చాలాసార్లు నేను నేపాల్ వెళ్ళాను, అక్కడ బుద్ధ విగ్రహాన్ని చూశాను, అక్కడ ఫోటో తీసుకున్నాను, అలాగే నేను శ్రీశైలం వెళ్ళాను, లేకపోతే పుట్టపర్తి వెళ్ళాను, ఇలా చెప్తున్నారు. ఇవన్నీ మీ సొంత ఆనందానికి పొంది ఈ ఆనందాన్ని మిగతా వాళ్ళకు కూడా పంచాలి అనేటువంటి అభిప్రాయం మీరు చాలాసార్లు అంటారుగా విన్నాను నేను మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా. ఈ ఆనందం అసలు ఈ తదాత్మ్యత ఎలా పొందగలుగుతాం మనం? అది కరెక్ట్ సార్, మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే ముందు రామకృష్ణ పరమహంస గారు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మా అబ్బాయి స్వీట్స్ బాగా తింటున్నాడండి, కొద్దిగా తగ్గించండి అంటే రామకృష్ణ పరమహంస గారు కొద్దిగా టైం తీసుకుని ఆలోచించి ఆయన స్వీట్స్ ఎక్కువ తినేవారు, ముందు నేను స్వీట్స్ తినడం మానేసిన తర్వాత ఎదుటి వాళ్ళు సలహాలు ఇవ్వగలుగుతానని ఆ పరంపరలో ఈ దేవుళ్ళి గుళ్ళకి ఎందుకు వెళ్తున్నాను, ఏంటి చేస్తున్నాను, నా ఒక సంవత్సరాలు దీని వరకు నాకు టైమే పట్టింది. అంటే ఇప్పుడు 2022 3 ఇయర్స్ అయ్యింది, 4 ఇయర్స్ అయ్యింది. 2018 వరకు కూడా ఈ దేవాలయం ఎందుకో నాకు నేను తెలుసుకుంటేనే ఎదుటి వాళ్ళు చెప్పగలనని ఈ పరంపరలో అంతర్వేదన మొదలవేదనతో ఈ టెంపుల్స్ వెళ్ళి ఒక్కో టెంపుల్ ఒక సంస్కృతి లోకో భిన్న రుచి అన్నారండి. అనేక సంస్కృతులు అనేక ఆచారాలు అనేక పద్ధతులు ఉంటాయి. మనం ఏంటంటే మంది రైట్ అని వాళ్ళు తప్పంటాం, అది తప్పు కాదు, అన్నీ కరెక్టే అనేది తెలిసింది నాకు దేవాలయానికి వెళ్ళడం వల్లే. తెలియడం కొద్ది చూపు లైట్లాగా లేటుగా తెలిసినా తెలియడమైతే తెలిసింది కదండి. అలాగే రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా స్వీట్లు ఆయన మానేశారు కాబట్టి దాంట్లో తెలిసింది కాబట్టి ఆమెకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే 2018 నుంచి దాంట్లో లాభం ఏంటో అని తెలుసుకోవాలి. నేను అంతవరకు వెళ్తున్నాను
కూడా చూస్తున్నాను చేస్తున్నాను, నా స్వలాభం జరిగింది. తర్వాత నేను చెప్పబోయేది నా ప్రాక్టికల్గా నాకు తెలిసిన వాళ్ళకి మీడియా ద్వారా చెప్పబోయేది ఏంటంటే, అందరూ సమానమే. అందరి యొక్క ఫైనల్ డెస్టినేషన్ అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి గమ్యస్థానాన్ని చేరాలి. ఈ దేహం అగ్ని కోసమే ఉంది. అనే ప్రేరణకి ప్రయత్నం చేస్తేనే వస్తుందండి. మాలాంటి వాళ్ళు కానీ గొప్ప ప్రవక్తలు కానీ ఎవరైనా చెబితే అతనికి పుస్తకం గైడ్ దొరికినట్టుగా దొరుకుతుంది. అతను సాధన చూసి చేసి ఇన్ని సంవత్సరాలు దేవాలయాలకు వెళ్ళి తెలుసుకునే సారాంశ పదులు ఇది గైడ్గా ఉపయోగపడుతుంది. సో ఈ షార్ట్కట్ మెథడ్స్ ముందుగా తెలుసుకుంటే ఈరోజు సంఘర్షణలు కానీ బాధలు కానీ కలహాలు కానీ ఉండకుండా శాంతిగా ఉండి సర్వే జనా సుఖినోభవంతని దేశం సస్యశ్యామలై ఉంటుంది, ప్రపంచం సస్యశ్యామ ఉంటుందని ఉద్దేశంతో ఆ దేవాలయాల్లో ఉండే సారాంశాన్ని అనేక సంస్కృతుల్ని మనం గౌరవించాలి. అందరూ సమానమే అనే ప్రేరణ భావన ఆ ఆలోచన ప్రజల్లోకి కలగాలి అంటే అనేక సంస్కృతులు చూస్తే తెలుస్తుంది, చూడన వాళ్ళు ఇలాంటివి వింటే తెలుస్తుంది, అవకాశం ఉన్న వాళ్ళు ఆ ప్రదేశాలకు వెళితే తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో నా యొక్క ఒపీనియన్స్ షేర్ చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు పిలిగ్రిమేజ్ సెంటర్స్లో చాలా వరకు దేవస్థానాలన్నీ కూడా వ్యాపారంగా మారిపోతున్న ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటూనే ఉన్నాం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రపంచంలో అండి చెడు వచ్చింది మంచిని చూసే, మంచి చెడు విడదీయలేము సార్, సుఖ దుఃఖాలు విడదీయలేము, ఆడామగా విడదీయలేము. సో ఏంటంటే మనం ఆ దిశగా చూడకుండా మన వరకు మనం ఎంత ప్రయత్నించుకున్నప్పుడు మనశ్శాంతి కలుగుతుంది, మనలో థాట్స్ వస్తాయి. మనం కూడా అలాగే వెళ్ళాము. ఒక సినిమా ఏదో వచ్చింది ఎవరితో చిరంజీవి గారు, ఒకరు చేయి ఒకరు ముగ్గురు ఒకరు ముగ్గురు అని సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక చెయ్యిలాగా మనం పేసిన మనం చేద్దాం. రెండు కలయికే, కాఫీ తీసుకుంటాం షుగర్ తీసుకుంటాం, తీపి వేసుకుంటాం షుగర్ లేకుండా తాగుతాం, షుగర్ లేని వాళ్ళకి షుగర్ లేదా తోగలేదు, షుగర్ ఉన్న తాగిన వాళ్ళకి షుగర్ లేదా తాగలేదు. ఈ రెండు కామన్ సార్ జీవితంలో మేము అనుభవం చూసాము. ఆటపోట్లు తప్పు, సుఖ దుఃఖాలు తప్పు, ఒక గంట ఆనందంగా ఉంటాం, ఒక గంట నిరాశగా ఉంటాం. అలాగా ఈ సంఘంలో ఇవన్నీ ఉంటాయి. ఆ సంఘంలో అలాంటి వ్యాపార దృక్తో భగవంతుడు చూసుకుంటాడు, వాళ్ళకి తెలుసుకుంటచ్చు. కానీ మనం ఆ లైన్లోకి వెళ్ళకుండా మనకు వీలున్నంతలో మనకి ఎరుక కలగాలి, జ్ఞానము కలగాలి. భక్తి జ్ఞాన మార్గం రెండు అనుసంధానం చేసి మన సొంతంగా ఎదుగుదల ప్రేరణ కావాలి అంటే మనం నెగిటివ్నెస్ ఆలోచనని నెగిటివ్ థాట్స్ తగ్గించుకుని పుణ్యక్షేత్రాల్లో పాజిటివ్ అప్రోచ్ తీసుకుని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసి మన పిల్లలకు కూడా ఇస్తే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన పరివారం బాగుంటుంది.